అత్తయ్య, నాకు ఒక డౌటు. దేవుడికి డాక్టర్కి కోపం తెప్పించకూడదు అంటారు, నిజమేనా అత్తయ్య? నిజమే అమ్మాయి. దేవుడికి కోపం వచ్చిందనుకో డాక్టర్ దగ్గరికి పంపుతాడు, డాక్టర్కి కోపం వచ్చిందనుకో దేవుడి దగ్గరికి పంపుతాడు. నన్ను ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మేడం. మిమ్మల్ని 10 సులభమైన ప్రశ్నలు వేయినా లేదా ఒక కష్టమైన ప్రశ్న వేయినా నిర్ణయించుకొని చెప్పండి. ఒక కష్టమైన ప్రశ్న వేయండి మేడం. సరే, గుడ్ లక్. మీ నిర్ణయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు, ఇక ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చెప్పండి, పగల ముందా రాత్రి ముందా? పగలే ముందు మేడం. అదేలాగా? సారీ మేడం, మీరు ఒక్క ప్రశ్నే వేస్తానని ముందే చెప్పారు. ఎరా జాని, 10 రోజులు బట్టి ఒంట్లో బాగాలేదని స్కూల్కి రాలేదు కదా, డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని రమ్మన్నాను కదా, తేలేదే? అది ఎంతో కష్టపడి చదువుకొని సంపాదించుకున్న సర్టిఫికేట్ అట్ టీచర్ ఇవ్వను పొమ్మన్నారు. వదిన, నీకు ఈ విషయం తెలుసా? ఏంటి వదిన? ఈ రోజుల్లో ధర్మం 4 కాళ్ళ మీద నడుస్తుంది. ఓ అలాగా? ఓ నీకింకా తెలీదా, ఇన్కమింగ్ కాలు, మిస్డ్ కాలు, అవుట్ గోయింగ్ కాలు, కాన్ఫరెన్స్ కాల్ అని 4 కాళ్ళ మీద నడుస్తుంది. వంటింట్లో ఏం చేస్తున్నావే? ఆఫీస్ నుంచి వచ్చి 10 నిమిషాలు అయ్యింది, ఒక గ్లాస్ మంచినీళ్ళు ముఖాన్ని కొట్టాలన్న జ్ఞానం కూడా లేదు. తీసుకొస్తున్నానండి. ఏమండి? ఏంటే నీళ్లు నా ముఖం మీద కొట్టావు, బుర్రా బుద్ధి లేదా? ఏమైందండి? మీరే కదా అన్నారు ఒక గ్లాస్ మంచినీళ్ళు ముఖాన్ని కొట్టు అని. మీరు చెప్పిందే కదా చేశాను, అయినా అలా కోపడుతున్నారేంటి? ఏంటో వదిన, వయసుకి ఇన్ని మార్పులతో మాటలు. ఏమైంది వదిన? 1 నుంచి 10 వరకు వయసు ఎంత అని అడుగుతారు, 10 నుంచి 20 వరకు మార్క్స్ ఎంత, 20 నుంచి 30 వరకు జీతం ఎంత, 30 నుంచి 40 వరకు పెళ్ళయిందా, పిల్లలు ఎంతమంది, 40 నుంచి 50 వరకు ఆస్తులెన్ని, 50 నుంచి 60 వరకు బీపీ ఎంత, షుగర్ ఎంత, 60 నుంచి 70 వరకు పెన్షన్ ఎంత, మళ్ళీ 70కి వయసు ఎంత అడుగుతారు. మనుషులు అడగకపోతే ఇంకెవరు అడుగుతారు? ఏమండి ఏం చేస్తున్నారు? మన మ్యారేజ్ సర్టిఫికేట్ని గంటసేపటి నుంచి అలా చూస్తున్నారేంటండి? ఏం లేదే, ఎక్స్పైరీ డేటు కనబడుతుందేమో అని చూస్తున్నాను, రిజిస్టరు రాసినట్టు లేడు. హలో అమ్మ. హలో, చెప్పు తల్లి, ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నానమ్మా, పప్పులో ఉప్పు ఎంత వేయాలని అడగడానికి చేశాను. మీ ఆయన మీద ఇష్టం ఉందనుకో చిటికెడు వేయి, లేదనుకో పిడికెడు వేయి. సరే.